నమస్తే. తెలంగాణ పేద ప్రజలకి ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే అమల్లోకి వచ్చినటువంటి విషయం అందరు గమనించాలి. నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి వార్త శుభవార్త. రేషన్ కార్డులో మీ పేర్లు యాడ్ కాకపోయినా, ఎన్నో కారణాల వల్ల తొలగించబడిన లేదా అడ్రస్ చేంజ్ ఉన్నా, ఆధార్ కార్డు కనుక దీనికి ట్యాలీ కాకపోయినా, ఎన్నో ఇబ్బందులు పడి రేషన్ కార్డులో మీ పేర్లు రాకపోవడము, కొత్తగా పుట్టిన వాళ్ళు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలనంటే 2017 నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం కేసీఆర్ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదు, కొత్త వాళ్ళని యాడ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజాపాలన చేస్తూ పేదలకు అందుబాటులో ఉంటూ రేషన్ కార్డులు మీకు జత చేసుకోవడం కోసం కొత్త పథకాన్ని కూడా తీసుకుని వచ్చింది, ఇప్పుడే అమలవుతోంది. మీరు మీ దగ్గర మీరు చేయాల్సిందల్లా, మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ మీ సేవా ఆఫీస్కి వెళ్లి, మీ సేవా దగ్గరికి వెళ్లి మీ పేరుని యాడ్ చేపించి అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఆ పేపర్ ని తీసుకుని వెళ్లి మళ్లీ అధికారులకు, గ్రామాల్లో అయితే గ్రామాధికారులకు, మండలాల్లో అయితే మండలాధికారులకు, హైదరాబాద్ లో అయితే మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో లిమిట్ లో ఉన్నటువంటి అధికారులకు తీసుకెళ్లి అది ఇస్తే కనుక మీ పేరు యాడ్ అవుతుంది. త్వరలోనే మీ కుటుంబ సభ్యులకు గానీ మీకు అందనటువంటి వాళ్ళకు కూడా రేషన్ అందబోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు, అలాగే సివిల్ సప్లై మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా అందరి తరఫున, తెలంగాణ పేద ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై.